बेनपूर मंडलम रामनपेट ग्रामंलोनी कुंटकिंदी संघं गड्डं संघं बोम्म संघं ईर्ल मुद्र संघ सभ्युलनु 300 मंदिनि विडिसि वारु संघ संस्करण चेशारंटू नगरंलोनी प्रेस क्लब्लो विलेकरुल समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా సంఘ సభ్యులు లింబాద్రి రుక్మిణీలు మాట్లాడుతూ రామనపేట గ్రామంలోని కప్పల వాగు నుంచి సంఘం కిషన్ తండ్రి రాజన్నను వ్యక్తి ఇసుకను అక్రమంగా జేసీబీతో లోడింగ్ చేస్తూ ట్రాక్టర్ల టిప్పర్లతో పాటు భారీ వాహనాలతో తరలిస్తున్నారని అన్నారు। దీనివల్ల రాత్రిలలో పెద్ద పెద్ద వెహికల్స్ తో ఇసుక నడపడం వల్ల రాత్రిలో నిద్ర పట్టడం లేదని పంట పొలాలు తోటలకు వెళ్లి రాత్రిలో కరెంటు మోటార్లు దగ్గరికి వెళ్లి తిరిగి వస్తుండగా ఇసుక తరలిస్తున్న వెహికల్స్ ను మా కులస్తుల పైకి వస్తున్నాయని దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు। మా ముదిరాజులు నివసించే గల్లీలో నుంచి ఇసుకను తరలించవద్దని వారికి విన్నవించగా మా కులస్తులను గ్రామ బహిష్కరణ చేశారని వాపోయారు। గ్రామంలో మాకు ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా కిరణ్ షాప్ నిత్యవసర వస్తువులు ఏమీ కొనుక్కోనివ్వడం లేదని గ్రామంలో మాకు ఏ వస్తువులు అమ్మడం లేదని అన్నారు। కిరాయి ఉన్న ఇళ్లలో నుంచి 1వ తేదీ వరకు ఖాళీ చేయాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు। నమస్కారం, మాది రామన్నపేట గ్రామము వేల్పూర్ మండలము। నా పేరు జంగడి పెద్ద లింబాది। కొనే 2 సంవత్సరాల నుండి రామన్నపేట గ్రామంలో ఉష్కేంద్రంగ విలేజ్ కమిటీ సభ్యులు ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి ట్రాక్టర్ల మీద ట్రస్ట్ మీద అన్ని బండ్ల మీద పెద్ద పెద్ద బండ్ల మీద 1x20 ట్రిపుల ట్రక్ మీద ఉసుక తీసుకెళ్తున్నారు గ్రామ కమిటీ విలేజ్ అధ్యక్షులు। అయితే 2 సంవత్సరాల కింద కోరమల్ల రాజేంద్ర గౌడ్ అనే వ్యక్తి విలేజ్ ప్రజెంట్గా ఉండే ఆయన ఆయనకు సంఘం పిలిచారని అలా ఫాదర్ పేరు రాజన్న ఆయన ఉసుకదండ చేసి ఇద్దరు కన్సల్టింగ్ అయ్యి ఉసుకదండ చేసిండ్రు। ఉసుకదండ ఇప్పుడు కోర్టులో కూడా ఆల్రెడీ కేసు ఉన్నది, కేసు కూడా ఇంకా అయిపోలేదు। ఇప్పుడు మళ్ళా విలేజ్ ప్రజెంట్ పిల్లరా సురేష్ ఈ ఎవరైతే చెప్పిన కిషన్ అనే వ్యక్తి విలేజ్ కమిటీ సభ్యులంతా ఉమ్మక్కై సంఘాల తరఫున రామనపేట ముద్రాజులందరికీ కుల బహిష్కరణ చేసింది। ఎందుకు చేసిరంటే ఒక వారం రోజుల క్రితం 4 టాకర్లు ఉసుక దొరకవెట్టాం, దొరకవెట్టి వేల్పూరు అమ్మ ఎమ్మరో అప్ప చెప్పినాం, అప్ప చెప్పిన నాటి నుంచి ముద్రాజుల మీద పగబట్టి మాకు మన 31 నాడు దుకాణాలు కానీ మన ముద్రాజు ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం అదే ఎల్ల కొట్టేసారు, ఎల్ల కొట్టేసి కిరణ్ బిచ్చగలందరూ సామాన్య తలబడేసారు। అయినా మేము ఏమనలేము, మేము అలా దీయమంటలేము, ఏమనలేము, ఇక మా ఇంట్లో ఉండి ప్రతి ఉండోళ్ళు కూడా మాకు లేని చేసి కుల బహిష్కరణ చేసారు। దయచేసి గవర్నమెంట్ కు కలెక్టర్కి ఇచ్చినాం, ఆడియో గారికి ఇచ్చినాం, ఎమ్మెల్యేకి ఇచ్చినాం, సిపికి ఇచ్చినాం, దయచేసి గవర్నమెంట్ మా ముద్రాల మీద దయ దలాంచి మాకు సహకరించాలని కోరుతున్నాం। మంగళ షాప్లకు పోయినా కటింగ్ వేయట్లేదు పిల్లలకు, కూరగాయలకు పోయినా కూరగాయలు ఇవ్వట్లేదు, రేషన్ పోయినా రేషన్ ఇవ్వట్లేదు, స్కూల్ పిల్లలకు స్కూల్ పోయినా కూడా వేరే పిల్లలు మా పిల్లల్ని కలవట్టి ఇవ్వట్లేదు, అసలు పని పోయినా కూడా పనికడ కూడా మమ్మల్ని ఇబ్బంది పట్టించుకుంటున్నారు। టోటల్గా మమ్మల్ని మొత్తం విదేశీయులు కొంచెం మీడియా ద్వారా పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం। అదే సర్పంచ్ గారైనా ఉప సర్పంచ్ గారైనా ఎంపీటీసీ గారైనా మమ్మల్ని కొంచెం గ్రామంలో చూసుకొని మమ్మల్ని కొంచెం గుర్తించాలని మేము కోరుకుంటున్నాం। ఉసుకే గురించి అయితే కప్పల వాగు ఉంది, ఉసుకే గురించి మా వీధి నుండి పోతాయి, ఇట్లా పోవద్దు, మాకు డిస్టర్బ్ అవుతుందని విలేజ్ కమిటీ ఏర్పాటు చేసుకోండి, ఇట్లా మమ్మల్ని కులపరిష్కరణ చేసి మమ్మల్ని పని చేసేదాన్ని।